कांग्रेस पार्टी एंपी अभिरंजन चौधरी भारत राष्ट्रपति द्रौपदी मुर्मू गुरिंची अनिष्ट व्याख्यलु चेसिन संदर्भंगा कामारेड्डी जिल्ला केंद्रंलोनी बीजेपी पार्टी आध्वर्यंलो कोत्त बस स्टाండ్ నుండి నిజాం సాగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగనివ్వనందున కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. పార్లమెంట్ సభ్యులు అభిరంజన్ చౌదరి భారత రాష్ట్రపతి పట్ల రాష్ట్రపత్నిగా సంబోధించడం సిగ్గుచేటని ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ద్రౌపది ముర్ము గారు దారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. కాంగ్రెస్ నాయకులు దేశాన్ని ఎంత దరిద్రంగా నాశనం చేసిరో ఇన్ని గత 30 40 సంవత్సరాల వాళ్ళ చరిత్ర దృష్ట్యా తెలుస్తుంది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చిన తర్వాత భారతదేశం ఏ విధంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందో ఇది అందరికీ జగమెరిగిన సత్యం, అందరికీ తెలుసుకున్న నిజం. కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా తెలుసుకోవాలి, ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అవ్వడాన్ని మీరు జీర్ణించుకోలేక చేసినటువంటి వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ వాక్యాలను మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడైనటువంటి అభిరంజన్ చౌదరి గారు మన సాక్షాత్తు భారతదేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్ర పత్నిగా వర్ణించడం నిజంగా సిగ్గుచేటు. వారు ఒక గౌరవప్రదమైన ఒక స్థానంలో ఉండి మన భారతదేశ రాష్ట్రపతి మొదటి పౌరులైనటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక గిరిజన మహిళను రాష్ట్ర పత్నిగా ఆయన అభివర్ణించడం నిజంగా సిగ్గుచేటు. దీన్ని మేము కామారెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి పార్టీ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఈ ఏవైతే ఈ అభినవ్ చౌదరి గారు వారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు కూడా ఒక మహిళ అనేది మర్చిపోయి ఇలాంటి వాక్యాలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వెంటనే వీటిని వెనక్కి తీసుకొని మన రాష్ట్రపతి గారికి క్షమాపణ చెప్పాలని మేము హెచ్చరిస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ అనేది గల్లీలో ఢిల్లీలో ఎక్కడా లేకుండా పోయి ఒక శిథిలావస్థ చేరింది. కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పొజిషన్ లో ఉన్న దీనికి వీళ్ళు ఫ్రస్ట్రేషన్ కి గురై ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా పోయింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం తుడుచుకపోతుందని చెప్పి ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం అయితే దీనికి మేము తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై.